నాన్నగారు డౌన్ టు ఎర్త్ వచ్చారు కదా, అంటే ఒక సామాన్య పేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి ట్యూషన్లలో ట్యూషన్లు చెప్పుకుంటూ మళ్ళీ కళాశాలలో జూనియర్ కళాశాలలో అట్లా ప్రైవేట్ కళాశాలలో పనిచేస్తూ ఒక యూనివర్సిటీ స్థాయికి వచ్చారు నాన్నగారు. అంటే నాన్నగారు ఇప్పటికీ కూడా లావరు అత్తయ్య గారు ఆ పాత రోజులను మర్చిపోలేదు, తన చిన్నతనంలో చదువుకోవడానికి కష్టపడిన రోజులను మర్చిపోలేదు, ఆ రోజును గుర్తుపెట్టి ఇప్పటికీ కూడా విజ్ఞాన విద్యా సంస్థ ద్వారా కొంతమంది పేదలకు కొంతమందికి ఉచిత విద్యను అందించడం అయితే విద్యా సంస్థలో ఫీజులు రాయితీలు ఇవ్వడం ఏమి చేస్తూ వస్తున్నారనే తెలుసు. అయితే ఇంకా భవిష్యత్తులో ఏమన్నా సేవా కార్యక్రమాలు ఏమన్నా పెంపొందించే అవకాశం ఉందా విజ్ఞాన విద్యా సంస్థల ద్వారా కావచ్చు, ఏదైనా ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇంకా మీరు ఏమన్నా మీదైన శైలిలో సేవా కార్యక్రమాలు అభివృద్ధి చేసేది? ఇప్పటికైతే యూనివర్సిటీ వైపు నుంచి మనం ప్రతి ఇయర్ కూడా ప్రతి సంవత్సరానికి అంటే 4 సంవత్సరాల చదువులో ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 4 నుంచి 5 కోట్ల దాకా స్కాలర్షిప్స్ బాగా చదువుకునే వాళ్ళకి కొద్దిగా డబ్బులు లేని వాళ్ళకి అందజేస్తా ఉన్నాం. దాదాపు ప్రతి ఇయర్ 16 కోట్లు అవుతూ ఉంది, అది చేస్తూ ఉన్నాం. అదే కాకుండా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మెడికల్ హాస్పిటల్ ఒకటి చేయాలనేది. మెడికల్ కాలేజ్ అనేది 3-4 ఇయర్స్ డౌన్ ద లైన్, కానీ ముందు చేయవలసింది అయితే హాస్పిటల్ ఒకటి ప్లాన్ చేయాలని నెక్స్ట్ ఉంది. అది ప్లాన్ చేస్తూ ఉన్నాం, చూడాలి అది అంటే ఫీజిబిలిటీ అదంతా చూడాలి. సో దీస్ ఆర్ ద 2 థింగ్స్ వీఆర్ లుకింగ్ ఇట్. విజ్ఞాన యూనివర్సిటీ విజ్ఞాన విద్యా సంస్థల ద్వారా ఏ అంటే ఏ కోర్సులు కావచ్చు మనకు విద్యాపరంగా, డిగ్రీ గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్, ఇక్కడ ఏమేమి ఆఫర్లు ఇస్తున్నారు మీరు? అసలు ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్, ఎంబీఏ, ఎంసీఏ డిగ్రీ అవన్నీ ఉన్నాయి, ఇంకా ఏమేమి కోర్సులు ఉన్నాయి ఇక్కడ మనకు? అసలు ఇక్కడ మోస్ట్ ముఖ్యంగా ఉండేవి ఇంజనీరింగ్ కోర్సెస్తో పాటు ఎంబీఏ ఉంటుంది, అలాగే ఎంసీఏ ఉంటుంది. ఇవే మెయిన్ ఇంపార్టెంట్ కోర్సు. బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్ ఇవే ఉంటాయి. నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఏమంటారు మీ దగ్గర? నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్ జనరల్ గ్రాడ్యుయేషన్, జనరల్ గ్రాడ్యుయేషన్ బీబీఏ, ఎంబీఏ ఉన్నాయి. అదర్ దాన్ దట్ ఇది టెక్నికల్, ఈ డీమ్డ్ యూనివర్సిటీ, విజ్ఞాన్ డీమ్డ్ యూనివర్సిటీ ఇది టెక్నికల్ యూనివర్సిటీ కింద ఇచ్చింది. సో దీంట్లో ఇంజనీరింగ్ కోర్సెస్ రన్ యూనివర్సిటీలో ఉన్నాయి. విద్యా సంస్థల్లో డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. విజ్ఞాన్ డిగ్రీ కాలేజ్ ఉంది, దాంట్లో ఉన్నవి గుంటూరులో ఉంది. సో దాంట్లో ఎంఎస్సీ ఉన్నాయి, బీఎస్సీ కోర్సెస్ ఉన్నాయి అన్ని. అది అఫిలియేటెడ్ నాగార్జ్ యూనివర్సిటీతో అఫిలియేటెడ్ ఉంది. అలాగే మన వైజాగ్లో 2 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, అలాగే స్కూల్స్ ఉన్నాయి. హైదరాబాద్లో కూడా 2 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, అక్కడ కూడా స్కూల్స్ ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా అయితే భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు ఇంకా ఏమన్నా చేయడానికి ఇప్పటి నుంచి ఏమైనా ప్లానింగ్ ఉందా? ఇప్పటివరకు ఇదే చేస్తున్నాము అనేది ఏముందా? ఇంకా ఇది ఎడ్యుకేషన్ ద్వారానే ఇప్పుడు మా ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఈ మెయిన్గా ఈ 2-3 జిల్లాల్లో చూస్తే మొదటగా ఇక్కడ పేరెంట్ చేసే ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే కొద్దిగా ఇల్లు, కొద్దిగా సదుపాయాలు వచ్చిన తర్వాత ఇల్లు, కొద్దిగా భోజనం, ఇల్లు ఇదంతా వచ్చిన తర్వాత నెక్స్ట్ చేసే ఇన్వెస్ట్మెంట్ దేని మీద అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ మీద. సో ఆ ఎడ్యుకేషన్ మీదే మనం చేయగలిగింది చేస్తాం, దృష్టి పెట్టాం, ప్రధానంగా దృష్టి పెట్టాం. అది దాంతోపాటు నెక్స్ట్ పెట్టవలసిన దృష్టి మేము అనుకుంటా ఉంది ఏంటంటే హెల్త్ కేర్ మీద పెడదాం అని చెప్పి. ఎన్ని కోర్సులు ఉన్నాయి మీకు? ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, గ్రాడ్యుయేట్స్, అంటే నాన్ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ ఉన్నాయి కదా. మెడిసిన్ ఎందుకు తీసుకురాలేకపోయారు మీరు? మెడికల్ కాలేజ్ ఒకటి, మెడికల్ కాలేజ్ ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ సపోర్ట్. అది చాలా, అది కనీసం 7-8 సంవత్సరాల పాటు దాన్ని సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది మొదటిది. రెండవది ఏంటంటే ఇది 2-3 సంవత్సరాల క్రితం అనుకున్నాము, కానీ ఏమైందంటే ఎంసీఐ గైడ్లైన్స్ మారిపోయినాయి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ మారినాయి. అది ఇంకా మారుతూ ఉంది, ఏదో నీతి ఆయోగ్ ఇచ్చారన్నారు, ఇంకా మారుతూ ఉంది. అది కొద్దిగా సులభంగా చేద్దామని ఏదో ఆలోచిస్తూ ఉన్నారు, ఏది ఇన్స్టిట్యూట్స్కి కొద్దిగా వెసులుబాటు కలిగించే విధంగా. ఎందుకంటే సిటీలో మెడికల్ కాలేజ్ పెట్టడం ఒకటి, కానీ మనం ఉన్నది ఇప్పుడు అంటే ఏదో క్యాపిటల్ వచ్చింది ఇదంతా, కానీ 10-40 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఇమాజిన్ ఇన్స్టిట్యూట్ పెట్టడం అనేది, ఇది వన్ ఆఫ్ ద రూరల్ ప్లేస్. అలాగే 10 ఇయర్స్ బ్యాక్ యూనివర్సిటీ పెట్టినప్పుడు కూడా ఇది వన్ ఆఫ్ ద రూరల్ ప్లేస్. కాబట్టి ఇక్కడ మెడికల్ కాలేజ్ పెట్టి దాన్ని రన్ చేయడం అనేదానికి కొద్దిగా సపోర్ట్ ఉండాలి.
ఆ సపోర్ట్ ఉండాలంటే ఈ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ మారుస్తుంది, అది కొద్దిగా మార్చి ఆ ఫ్రేమ్వర్క్ కరెక్ట్గా వచ్చిన తర్వాత మనం స్టార్ట్ చేస్తాం. భవిష్యత్తులో ఆలోచన అయితే ఉంది, తప్పకుండా తప్పు అందరూ అందరి ఆశీర్వాదాలు ఉంటే తప్పకుండా ఉంటుంది.